ఢిల్లీ ఎయిమ్స్ తర్వాత అలాంటి అరుదైన కార్డియో సమస్యలకు సంబంధించిన సర్జరీలు హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్స్ లో జరిగాయి. 8 మంది చిన్నారులకు నిమ్స్ లో ఉచితంగా గుండె సర్జరీలు చేయడం సంతోషంగా ఉందన్నారు యూకే డాక్టర్ల బృందం. బరువు వయస్సు తగ్గుతున్న కొద్దీ సర్జరీ కాంప్లెక్సిటీ పెరుగుతుందంటున్నారు డాక్టర్లు. డాక్టర్ల ఐడియాలను పంచుకోవడం వల్ల నాలెడ్జ్ మరింత పెరుగుతుందన్నారు డాక్టర్ రమణ వైద్య బృందం. మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. తో యూకే నుంచి వచ్చి 9 మంది చిన్నారులకు చాలా క్రిటికల్ సర్జరీలు చేసిన డాక్టర్ రమణ మనతో పాటు ఉన్నారు. ఆ సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, సో బయట ఆల్రెడీ యూకేలో మీ సేవలు ఉన్నాయి, సో ఇండియాకి వచ్చి మీ సేవలు అందించడం ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉందండి ఇక్కడికి వచ్చి చేయడము, ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తినే. యూకేలో సెటిల్ అయినా కూడా ఎప్పుడు మనసు అన్నది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఉన్నది తెలుసు నాకు, ఎందుకంటే చిన్నపిల్లలు హార్ట్ ప్రాబ్లంతో పుట్టిన వాళ్ళకు, ఎస్పెషల్లీ పేదవాళ్ళకి చాలామంది ఆపరేషన్లు చేయించుకోలేక చనిపోతున్నారని నాకు తెలుసు. ఎందుకంటే ఈ ఫెసిలిటీస్ అన్నవి ఓన్లీ కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్లోనే ఉన్నాయి. హాస్పిటల్లో సింపుల్ ఆపరేషన్కే 4-5 లక్షలు అవుతాయి, కాంప్లెక్స్ ఆపరేషన్లు అయితే 20-30 లక్షల వరకు వెళ్తాయి. అంత పెట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు కదా. సో అలాంటి వాళ్ళకి ఒక గవర్నమెంట్ సెటప్లో ఫ్రీగా దొరికేటట్టు ఎస్టాబ్లిష్ చేయాలన్న ఉద్దేశంతో మేము ఇనిషియేషన్ తీసుకొని హరీష్ రావు గారిని కలిస్తే ఆయన నిజాంస్ నీలఫారులతో కలిపి సో ఇక్కడ బాగుంటుందని చెప్పారు. ఎందుకంటే ఇది టీచింగ్ ఇన్స్టిట్యూట్, ఇక్కడ ఆల్రెడీ హార్ట్ సర్జరీస్ జరుగుతున్నాయి. సో వాళ్ళని ఏంటంటే ఇంకొంచెం బూస్ట్ ఏంటంటే కొంచెం ట్రైనింగ్ అవి చేసి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తే ఇక్కడ డైలీ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చామన్నమాట. మీరు చేసిన సర్జరీలన్నీ ప్రీ మెచ్యూర్ బేబీస్ కూడా ఉన్నారు దాంట్లో, సో అవి చేసేటప్పుడు ఇక్కడ సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి ఎట్లా అందాయి? సో అన్నీ సక్సెస్ అయ్యాయి కదా, సో దాని మీద ఏం చెప్తారు? అంటే ఇప్పుడు బరువు వయసు తగ్గుతున్న కొద్దీ సర్జరీ కాంప్లెక్సిటీ పెరుగుతుందండి. మేము చేసిన ఒక బేబీకి 2.5 కిలోలు ఉంది, అంటే చాలా డెలికేట్ అనమాట. సో అలాంటివి చేయడానికి చాలా డెలికేట్ ఇన్స్ట్రుమెంట్స్ అవసరం ఉంటుంది. ఇదేంటంటే డైమండ్స్ వీళ్ళు చేస్తుంటారు చూడండి, అంత డెలికేట్ సర్జరీ ఉంటుంది అనమాట. సో అలాంటివి ఏంటంటే ఇది ఫస్ట్ క్యాంపు, మేము ఇక్కడున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇక్కడున్న పాజిటివ్స్ ఏంటి అన్నవి చూసాము. సో వి విల్ రిపోర్ట్ సో దట్ నెక్స్ట్ ఏంటంటే అవన్నీ కరెక్ట్ చేయడానికి చూసుకోవాలన్నమాట. కరెక్ట్ ఫెసిలిటీస్ అన్ని ఇంప్రూవ్ చేస్తే ఏంటంటే చిన్నపిల్లలకి చేయొచ్చు, సక్సెస్ రేట్ కూడా పెరుగుతుంది అన్నమాట. మీరు యూకే నుంచి వచ్చేసి మీ టీంతో ఇక్కడ ఇవి సర్జరీస్ అన్ని చేశారు కదా, సో ఫర్దర్గా కూడా ఇంకా ఇక్కడ ఇట్లాంటి సర్జరీస్ కావడానికి ఇక్కడ ఉన్న స్టాఫ్కి కావచ్చు మీరు శిక్షణ ఇచ్చారా, సో వాళ్ళందరూ కూడా నేర్చేసుకున్నారనుకోవచ్చు? అది పార్ట్ ఆఫ్ ద ఐడియా ఆఫ్ ద క్యాంప్ అండి. ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓన్లీ ట్రైన్ చేయడం అనమాట, టు ఎంపవర్ దేమ్ అనమాట. సో డాక్టర్స్ని ఇప్పుడు సర్జన్ నేను ఒక సర్జన్తో ఒక ఆపరేషన్ డిస్కస్ చేయడము చేయించడము లేకపోతే చేయడము, అలాగే నర్సులతోని మిగతా ఐసీయూ డాక్టర్లు ఐసీయూలో డాక్టర్తోని, సో ఏంటంటే నాలెడ్జ్ షేరింగ్ అనమాట. సో అలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఇలా రిపీటెడ్గా మేము రావడం వల్ల ఏంటంటే ఒక స్టేజ్లో వాళ్ళకు వాళ్ళే చేసుకుంటారు, మేము అక్కడ ఎలా డెవలప్ చేస్తామో ఇక్కడ ఇంకా మేము రావాల్సిన అవసరం ఉండదు అనమాట. సో ఇక్కడ రావడం ఒకటే కాదు, మేము అక్కడికి పోయినా కూడా సపోర్ట్ చేస్తుంటాం. ఎందుకంటే వయా టెలిలింక్ కానీ వీళ్ళకి కాంప్లెక్స్ కేసెస్ ఉన్నాయి డిస్కస్ చేయాలనుకున్నా ఏంటంటే మేము ఒక ఒపీనియన్ ఇవ్వడము, ఇది కాదు ఇలా చేస్తే బాగుంటుందో లేకపోతే మీ ఐడియా రైట్ అన్నట్టుగానే చేయడం ఉంటుంది. సో అది కంటిన్యూ అవుతుందండి. సో మేము ఎవ్రీ మంత్కి ఒకసారి ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టుకొని కేస్ డిస్కషన్స్ చేస్తుంటాం. ఢిల్లీ ఎయిమ్స్లో ఇట్లాంటి సర్జరీలు చూసాం, ఆ తర్వాత మళ్ళీ నిమ్స్లో, సో ఫర్దర్గా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్? ఎప్పుడైనా ఇక్కడ అట్లాంటి సర్జరీలు వస్తే కనుక క్రిటికల్ పొజిషన్లో ఉన్నాయి, సో మీరు టేకప్ చేస్తారా ఫ్యూచర్లో? తప్పకుండా అండి. అంటే ఏంటి, గవర్నమెంట్ సెక్టార్లో ఎయిమ్స్ తర్వాత మాకు చాలా కాంప్లెక్స్ సర్జరీలు ఇక్కడ జరిగాయి. మా ఉద్దేశం ఏంటంటే మేము వచ్చి చేస్తాము, ఎలా చేయాలో చూపిస్తాము, కాబట్టి నెక్స్ట్ సర్జన్స్ వాళ్ళకు వాళ్ళే ఇక్కడ కాంప్లెక్స్ సర్జరీలు చేస్తారు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు పేదవాళ్ళకు కానీ లోయర్ మిడిల్ క్లాస్ కానీ ఆ డబ్బుల కష్టము ఎక్కడికో వెళ్ళాలి అన్న లేకుండా ఫ్రీగా గవర్నమెంట్ సెక్టార్లో కాంప్లెక్స్ ఆపరేషన్లు అవుతాయి. సో మొత్తానికైతే పేద మధ్యతరగతి కుటుంబాల్లో చిన్నపిల్లల్లో ఎస్పెషల్లీ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్కి సంబంధించిన సర్జరీలు వస్తే కనుక ఫ్యూచర్లో కూడా టేకప్ చేస్తానన్న హామీ ఇస్తున్నారు డాక్టర్లు. కెమెరా పర్సన్ వినోద్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.